హాయ్ హలో నమస్తే అస్సలం అలైకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ అబ్దుల్. ఈరోజు వచ్చేసి మనము బెంగళూరు నుంచి గోవాకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకి యశ్వంతపూర్ మెట్రో స్టేషన్. ఇలా కింద దిగుతాను ఇట్లే మనకి ఇది వచ్చేసి మనకి యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ అయితే ఉంది. చూడండి మొత్తం ఎలా ఉందో, మొత్తం వచ్చేసి క్లోడ్స్ అయితే ఉన్నాయి, వాన పడేలాగా ఉంది. ఇప్పుడు యశ్వంతపూర్ నుంచి మనం గోవాకి అయితే వెళ్తాము. ఇప్పుడు మొత్తం 14 అవర్స్ జర్నీ, యశ్వంతపూర్ గోవా ఎక్స్ప్రెస్ అయితే వెళ్తున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే వస్తుంది, 17309 నెంబర్ వచ్చేసి సర్వీస్ నెంబర్. పదండి లోపల వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి స్టేషన్ లోపల అయితే వెళ్తున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే ఉంది మంట బండి. ఇది యశ్వంతపూర్ టెర్మినల్ 2 అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ పైన వ్యూ ఇది. మొత్తం దీనిలో వచ్చేసి మనకి 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇది ఎగ్జాక్ట్గా 3 అయితే డిపాజిట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ మీ బెంగళూరులో ఫుల్ వర్షం అయితే పడతాను ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మొత్తము వచ్చేసి మనకి అప్పుడు స్టార్టింగ్లోనే ఇది లాగేశారు చైన్. బండి స్టాప్ అయిపోయింది, చైన్ లాగేశారు. ఇది వచ్చేసి మనకి యశ్వంతపూర్ లోకల్ షెడ్ ఇది. ఇబ్బడితలు వచ్చేసి మొత్తం 3 సీట్స్ అయితే వస్తాయి. 1, 2, 3 సీట్లు పైన పనుకునేది. ఈ పక్క 3, ఆ పక్క 2 సీట్లు అయితే వస్తాయి. ఈ పక్క ఇక్కడ 2 ఉండేవి. మన వచ్చేసి ఇక్కడ హుక్ సీట్ అయితే ఉంటాయి, మిర్రర్ అయితే ఉంటుంది, ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటాయి, విండో అయితే ఉంటుంది, ఎమర్జెన్సీ విండో. మొత్తం లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉంటాయి సీట్ బెర్త్లు. అంతా 110 పోతాం స్పీడు. ఫైనల్గా రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్ గోవాకి. వాస్కో ద గామా నుంచి 100 మీటర్స్ దూరం వెళ్తే మనకి బస్సెస్ అయితే దొరుకుతాయి పంజిమ్కి. పంజిమ్ నుంచి మళ్ళీ మనం బస్ ఎక్కి కలంగూట్ బీచ్కి అయితే వెళ్ళాలి, బాగా బీచ్కి. ఇప్పుడు వచ్చేసి మనకి ఛార్జెస్ వచ్చేసి దీంట్లో ఒకరికి 40 రూపీస్ అయితే తీసుకున్నారు ఫస్ట్ మార్నింగ్, అర్లీ మార్నింగు. మళ్ళీ పంజిమ్ నుంచి కలంగూట్ బీచ్కి 40 రూపీస్ తీసుకున్నారు ఛార్జెస్. ఇది వచ్చేసి మనకి పంజిమ్లో బ్రిడ్జ్ ఉంటుంది కదా, పెద్ద బ్రిడ్జ్ అదే. ఇది కింద వచ్చేసి మనకి రివర్ ఉంటుంది, లేక్ బ్యాక్ వాటర్స్. పంజిమ్లో దిగేసి పంజిమ్లోంచి ముంపాసా అని బస్సు ఎక్కాము కలంగూట్ బీచ్కి. ఇది వచ్చేసి కలంగూట్ సర్కిల్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి హోటల్స్ లాడ్జెస్ అంతా మొత్తం ఉన్నాయి. లోపల వెళ్తే మనకి రూమ్స్ అయితే ఉంటాయి పైన. ఈ రూట్లో ఇలాగ వస్తే మనకి ఇదే మనకి రూమ్స్ అయితే ఉన్నాయి పైన ఈ బిల్డింగ్లో. ఇది వచ్చేసి మన గోవాలో కలంగూట్ బీచ్ దగ్గర రూమ్ అయితే తీసుకున్నాము. చూడండి ఏసీ రూము. ఇక్కడ వచ్చేసి ఏసీ ఉంది. ఇక్కడ మనకి బీరువా అయితే ఇచ్చారు బట్టలు పెట్టుకునేకి. ఇక్కడ వచ్చేసి ఇంకో బెడ్ అయితే ఉంది. ఇక్కడ ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు చూడండి. వీడు వచ్చేసి ఆవిదు, వీడు వచ్చేసి చోటు, కోయిట్ నుంచి వచ్చాడు మా వాడు. చూసుకోండి మొత్తం రూమ్ అయితే ఇలాగ ఉంది. ఇక్కడ ఇద్దరు పండుకోవచ్చు, ఇక్కడ పైన ఇద్దరు పండుకోవచ్చు. అలాగే మాకు ఇంకా ఫ్రీ రూమ్ కూడా ఇచ్చారు నాన్ ఏసీ. ఇది వచ్చేసి మనకి నాన్ ఏసీ రూము. ఇది మొత్తము ఈ బాత్రూము చూసుకోండి. బాత్రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో. వాటర్ ఫెసిలిటీ కూడా సూపర్ అయితే ఉంది. చూసుకొని గ్రీజర్ కూడా ఉంది ఇక్కడ, వాష్ హ్యాండ్ వాష్ మొత్తము సింకు. ఈ రూమ్ వచ్చేసి మనకి 1200 రూపీస్ అయితే పడింది వన్ డేకి. 2 డేస్ అయితే బుక్ చేసుకున్నాము. 2 వన్ అయితే పడింది మనకి నార్త్ కలంగూట్ బీచ్ దగ్గర. ఇది వచ్చేసి 100. మేము నలుగురు అయితే వచ్చాము బీచ్కి గోవాకి. కలంగూట్ బీచ్ అయితే వెళ్తున్నాము. అలాగే బాగా బీచ్ గురించి చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి మనం సర్కిల్ అయితే ఉన్నాము కలంగూట్ సర్కిల్లో. ఇది వచ్చేసి బస్ స్టాప్ వచ్చేసింది ఇక్కడ. మన పనాజీ నుంచి బస్ స్టాప్ బస్సు అయితే వస్తుంది ఇక్కడికి. ఇలా అయితే వెళ్ళాలి నడుచుకొని. మన రోడ్డు నిండుగా షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి స్పెట్స్ అయితే తీసుకుంటాము. స్పెట్స్ అడుగుతారు వాటర్ గేమ్స్, అలాగే టాటూస్ కావాలని చెప్పి. ఇది చూసుకోండి మొత్తము లేదా వెంకల పడుతూ ఉంటారు. మళ్ళీ వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ మన ట్యాక్సీస్ మొత్తం దొరుకుతాయి, లోకల్ ఎక్స్ప్లోర్ చేసేవి ప్రొవైడ్ బస్సెస్ మొత్తము. ఇంకా రోడ్ల పైన మొత్తం వచ్చేసి మనకి
రెండు బైక్స్ అయితే ఉంటాయి, 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇలా లోకల్ బస్సెస్ ఉంటాయి మొత్తం, మనము ఎక్స్పోర్ట్ చేసేసు నాటు మొత్తము. ఇలాగైతే మనకి ఇట్లా బండ్లు అయితే ఉంటాయి మొత్తము, టూ వీలర్స్ రెంట్కి ఇస్తారు, 400 ఛార్జ్ చేస్తారు, 300 బ్యాగింగ్ చేస్తారు, 350 కూడా ఇస్తారు. ఇప్పుడు వచ్చేసి నడుచుకొని వెళ్తున్నాము కలంగూట్ బీచ్కి. ఇలా అయితే ఎంట్రెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ బీచ్కి, ఇది ఎంట్రెన్స్. ఈ సైడ్ ఆ సైడ్ మనకి షాప్స్ అయితే ఉంటాయి, మధ్యలో మంచి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ముందర కనపడి చూడండి మొత్తం బీచ్, కలంగూట్ బీచ్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇది చూడండి లోపల. అల్లర్ అయితే ఫుల్ టైట్గా ఉన్నాయి, అల్లర్ అయితే ఫుల్గా వస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే మనకి రెడ్ కలర్ పెట్టేశారు మొత్తము. ఇక్కడ కూర్చోవాలంటే మనం ఒక బీర్ వేసుకొని తీసుకొని తాగేది కూర్చోవాలి. ఇంట్లో ఇక్కడ కూర్చోని మొత్తం బీచ్ వ్యూ అయితే చూడవచ్చు ఇక్కడ నుంచి మొత్తము. మెనూ కూడా చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంటుందో షాక్స్లో. సార్ పాస్ చేసుకొని చూసుకోండి మొత్తం మెనూ. మొత్తం బీర్స్ వాట్కా మొత్తం దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మొత్తం రెడ్ కలర్ పెట్టేశారు, ఆ పక్క దాటిపోకూడదు ఎందుకంటే ఈరోజు చాలా ఇదిగా ఉంది. ఇక్కడ మొత్తం వచ్చేసి అల్లలు వచ్చి హైట్, ఇక్కడ లోపలికి మనకి అలో చేయలేదు ఎందుకంటే లోపల లాక్కొని వెళ్ళిపోతుందండి అల్లలు మొత్తము. ఇక చూడండి రెడ్ కూడా పెట్టేశారు జెండా కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ నుంచి వస్తున్నాయో. మేము ఇక్కడ నుంచుకుంటే కూడా ఎంత దూరం వచ్చేసినాయి. ఇది మొత్తం వచ్చేసి కలంగూట్ బీచ్ చూడండి, మొత్తం హైట్ హైట్ ఉన్నాయి. ఈరోజు అలో చేయలేకపోతాను, లోపల అలో చేయరు, ఇంకా హెవీగా అయిపోతాను రాను రాను చూసుకోవచ్చు మొత్తము. మొత్తం ఇక్కడంతా గోవాలు అంతా చిల్ చేస్తాను, షాక్స్ అయితే ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, మొత్తం ఇదంతా చూపిస్తాను మీకు ఎక్స్ప్లోర్ చేసి. మొత్తం కలంగూట్ బీచ్లో అయితే ఉన్నాము, ఇక్కడ మనకి వెంకట కనపడి మొత్తం షాక్స్. ఇక్కడ ఇంకా ముందర కొంచెం ముందర వస్తే ఇంకా అంతా షాక్స్ అయితే ఉంటాయి మొత్తం బీచ్ మొత్తము చూసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని మంచి వచ్చి బీచ్ చూసుకుంటా బీర్లు అన్నీ దొరుకుతాయి. డబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం షాక్స్ ఇవి. మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఈ కలంగూట్ బీచ్ నుంచి బాగా బీచ్ వరకు లైన్గా ఉంటాయి ఫ్రెండ్స్ షాక్స్ ఇవి. మనకి క్లబ్ ఫ్యాన్స్ ఇది నైట్ టైమ్స్, ఇక్కడ నైట్ టైమ్స్ మొత్తం లైటింగ్ వేసి డిస్కో వేసి మొత్తం పార్టీ అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది అంతా బాగా బీచ్ ఇది. ఇక్కడ మనకి ఫొటోస్ తీసుకునే ఒక స్పాట్ అయితే ఉంది, దాని లోపల మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నైట్ టైమ్స్ ఫుడ్ దొరుకుతుంది, సీ ఫుడ్. అలాగే ఇక్కడ షాక్స్ అయితే ఉన్నాయి, దీని లోపల కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు. క్లబ్ హెబనా అంట, క్లబ్ హెబనా. ఇది వచ్చేసి మొత్తం బాగా బీచ్. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఎట్టేశారు షాక్స్ మొత్తము, కొన్ని ఉన్నాయి కొన్ని ఎట్టేశారు. ఇవంతా షాక్స్ ఆడ కొండ వరకు అయితే ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూస్తుంటే ఇంకా బిలియనీయర్ అని చెప్పి ఇది ఒక క్లబ్. ఇక్కడ మొత్తం నైట్ టైమ్స్ ఇక్కడ పార్టీ జరుగుతుంది. ఇవే ఫ్రెండ్స్ మొత్తం షాక్స్ ఇవి. ఇక్కడ సిట్టింగ్ కూర్చొని మనము
బీచ్ చూస్తుండే సిల్లా వచ్చి బాగా బీచ్లో కూడా ఇవి కనబడే మొత్తం వచ్చేసి ఇవే డీజే గీజే పెట్టి మనకి ఊపి వేపిస్తారు ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎలా ఉంది ఇక్కడ మొత్తము. ఇదంతా షాక్స్ చూడండి ఇంత సీట్ ఏంటంట మొత్తం బేస్ అయితే పెట్టారు స్పీకర్లు. ఇదంతా క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ బాగా బీచ్లో కలంగూట్ బీచ్ నుంచి. లాస్ట్ ఎందుకంటే వచ్చేసాం ఫ్రెండ్స్ బాగా బీచ్లోకి. చూడండి మొత్తం ముందర కొండ కనబడదు కదా మొత్తం కింగ్ఫిషర్ బ్రాండ్ బాగా బీచ్ బ్రాండ్ పేరు ఉంది చూడండి. లాస్ట్ ఇప్పుడు వచ్చేసి మొత్తం వాటర్ గేమ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసారు ఎందుకంటే హెవీ వాటర్ వల్ల క్యాన్సిల్ చేసేసారు. హెవీ టైడ్ ఉందంట వేవ్స్ దానివల్ల మొత్తం క్యాన్సిల్ చేసేసారు. ఇది వచ్చేసి మనకి సీ వాటర్ ఇది వచ్చి కలుస్తుంది మనకి చిన్న లేక్స్ అన్నీ వచ్చాయి లేక్స్ అన్నీ వచ్చి ఇక్కడ కలిసాయి. ఇది మొత్తం వచ్చేసి మనకి బాగా బీచ్ పార్కింగ్ ఏరియా బైక్ పార్కింగ్స్ అలాగే కార్ పార్కింగ్స్ ఉండే ఏరియా ఇది. ఇక్కడ నుంచి మన బీచ్ అని కనబడుతుంది బాగా బీచ్ చూడండి. ఈ సైడ్ వచ్చేసి మనకి లేక్ అయితే లేక్స్ ఉంటాయి కదా చిన్న చిన్న చెరువులన్నీ మనకి బీచ్లో కలిసిపోతాయి ఇక్కడ చూడండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గోవా నైట్ లైఫ్ అలాగే టీటోస్ లైన్ క్లబ్బులు పబ్బులు మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. జై హింద్ జై భారత్.